ఏడాదిన్నర క్రితం చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి ఇప్పటికీ ప్రపంచ దేశాలను వణికిస్తూనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి వైరస్ సోకగా లక్షలాది మంది బలయ్యారు. ఇంకా ప్రపంచ దేశాల ప్రజలు కరోనా బారిన పడుతూనే ఉన్నారు. మరి ఇంతగా అల్లకల్లోలం సృష్టిస్తున్న కరోనా వైరస్ బరువెంతో తెలుసా? ఎన్ని వైరస్లు శరీరంలోకి ప్రవేశిస్తే ఇన్ఫెక్షన్ వస్తోంది? ఈ ప్రశ్నలు చూడటానికి మామూలుగానే ఉన్నా సమాధానాలు మాత్రం ఆశ్చర్యకరంగా ఉన్నాయి. ఈ కరోనా వైరస్ల లెక్కలపై ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు పరిశోధన చేశారు. వైరస్ల సంఖ్య, వాటి బరువుతో పాటు అసలు ఇప్పటి వరకు పుట్టిన కరోనా వైరస్ల మొత్తం బరువెంత అనే అంశాలను లెక్క తేల్చారు. ఈ అధ్యయనం ఇజ్రాయెల్కు చెందిన విజ్మాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ శాస్త్రవేత్తలు రాన్ మిలో రాన్ సెంటర్ ఆధ్వర్యంలో జరిగింది. కనీసం 1000 ఆ పైన సంఖ్యలో కరోనా వైరస్లు మన శరీరంలోకి ప్రవేశిస్తేనే ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఉంటాయని శాస్త్రవేత్తలు అంచనాకు వచ్చారు. అంతకన్నా తక్కువ సంఖ్యలో అయితే వ్యాధిగా మారడం దాదాపు ఉండదని అభిప్రాయపడుతున్నారు. మన చర్మం అన్ని రకాల వైరస్లు, బ్యాక్టీరియాలు, ఇతర సూక్ష్మ జీవులను ఎదుర్కొని శరీరంలోకి వెళ్లకుండా అడ్డుకుంటుంది. అందువల్ల కళ్ళు, ముక్కు, నోటి ద్వారానే వైరస్ శరీరంలోకి ప్రవేశించగలుగుతోంది. కరోనా వైరస్ గాల్లోనూ ఎక్కువ దూరం వెళ్లలేదు. ఈ క్రమంలోనే మాస్కులు, శానిటేషన్, భౌతిక దూరం వంటివి కరోనా జాగ్రత్తలుగా మారాయి. మన శరీరంలోకి ప్రవేశించిన వైరస్ తనకు అనుకూలమైన కణాల్లో చేరి పునరుత్పత్తి చెందడం మొదలు పెడుతుందని శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది. ఒక్కో మానవ కణంలో కొన్ని వేల వైరస్లు ఉత్పత్తి అవుతాయి. కోవిడ్ వ్యాధిగా మారేసరికి వ్యక్తులను బట్టి వైరస్ల సంఖ్య ఉంటుంది. స్వల్ప లక్షణాలు ఉన్న వారిలో 100 కోట్ల నుంచి 1000 కోట్ల వరకు వైరస్లుంటే, తీవ్ర లక్షణాలున్న వారిలో 10,000 కోట్ల వరకు వైరస్లు తయారవుతాయని ఇజ్రాయెల్ శాస్త్రవేత్తల లెక్కలు చెబుతున్నాయి. ఓ రకంగా చెప్పాలంటే భూమి మీద ఉన్న మొత్తం మనుషుల సంఖ్య కంటే ఒక పాజిటివ్ వ్యక్తిలో ఎక్కువ సంఖ్యలో కరోనా వైరస్ కణాలుంటాయి. కరోనా వైరస్ బరువు ఒక పెప్టోగ్రామ్ ఉంటుందని ఇజ్రాయెల్ శాస్త్రవేత్తల అంచనా. అంటే 10 కోట్ల వైరస్లు 1 గ్రామ్, 100,000 మందిలో ఉన్న వైరస్లు అన్నిటినీ కలిపితే 1 గ్రామ్ బరువు అవుతాయన్నమాట. అదే ఒక్కొక్కరిలో ఉండే మొత్తం వైరస్ల బరువెంతో చెప్పాలంటే సుమారు 1 మైక్రోగ్రామ్ నుంచి 10 మైక్రోగ్రాముల వరకు ఉంటుంది. ఇజ్రాయెల్ శాస్త్రవేత్తల లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా రోజువారీ యాక్టివ్ కేసుల సంఖ్యను బట్టి చూస్తే ఒక్కో రోజు జీవంతో ఉన్న వైరస్ల బరువు 10 గ్రాముల వరకు ఉంటుంది. అయితే కరోనా వచ్చి తగ్గిన వారిలో వైరస్ చనిపోతుంది. కొత్తగా కరోనా సోకిన వారిలో వైరస్ పెరుగుతూ వస్తుంది కాబట్టి ఎప్పటికప్పుడు లెక్క మారుతుంది. ప్రపంచవ్యాప్తంగా కరోనాను గుర్తించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏర్పడిన వైరస్ కణాలన్నిటినీ మొత్తం బరువు 2-3 కిలోల వరకే ఉంటుందని అంచనా. 18 కోట్ల మందిలో ఒక్కొక్కరిలో గరిష్టంగా 10 మైక్రోగ్రాములుగా లెక్కించినా 1800 గ్రాముల వైరస్ అవుతుంది. మనుషుల్లో కరోనా తీవ్రత స్థాయిలను పరిశీలించి పోల్చి చూసి ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు ఈ అంచనాలు రూపొందించారు.